కరోనా సమయంలో కూడా విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ను చెల్లిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద 686 కోట్లు మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నాం. 2021 ఏప్రిల్ 19న మొదటి విడత, జూలై 29న జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశాం. పేదరికం చదువుకు అవరోధం కారాదు. ఉన్నత చదువులు అభ్యసిస్తేనే తలరాతలు మారుతాయి. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నాం. బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న ఫీజులు కాలేజీలకు తప్పకుండా కట్టాలి. లేకుంటే నేరుగా కాలేజీలకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్నత విద్య కోసం కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది అని సీఎం జగన్ అన్నారు. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల 11,03,000 మంది పిల్లలకు మంచి జరిగేలా 987,965 మంది తల్లులకు వారి తల్లులకు 11,03,000 మంది పిల్లలకు మంచి జరిగేలా ఆ పిల్లల తల్లులకు 987,965 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈరోజు మూడవ త్రైమాసికానికి సంబంధించి త్రైమాసికం అయిన వెంటనే ఆ ఫీజులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాము. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గొప్పగా అమలవుతా ఉన్న పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఏ పిల్లాడికి కూడా, ఏ పిల్లాడికైనా ఏ పాపకైనా కూడా తమ పేదరికం అడ్డు రాకూడదు, అడ్డు కాకూడదు. వారికి మంచి అన్ని రకాలుగా జరగాలి. ఆ పిల్లలకు అండగా తోడుగా నిలబడుతూ ఈరోజు మనం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. దీని పేరే జగనన్న విద్యా దీవెన అని పేరు పెట్టి పేదరికం పోవాలన్నా, మన తలరాతలు మారాలన్నా ఈ పేద సామాజిక వర్గాల్లో నుంచి, ప్రతి ఒక్క వర్గంలో నుంచి పెద్ద చదువులు చదువుకునేవారు మంచి డిగ్రీ చదువులు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఈ సంఖ్య బాగా పెరగాలి. వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే వీళ్ళ తలరాతలు మారుతాయి. పేదరికంలో మగ్గుతూ ఉన్న ఈ కుటుంబాలు ఈ చదువులతో బయటకు వస్తాయి. మన లక్ష్యం ఈరోజు 100కు 100% అక్షరాస్యత మాత్రమే కాదు, ఈరోజు మన లక్ష్యం 100కు 100% గ్రాడ్యుయేట్లుగా పిల్లలు నిలబెట్టాలి అన్నది మన లక్ష్యం. ఇలాంటి మంచి ఆశయాలతో, మంచి మనసుతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని జగనన్న విద్యా దీవెనగా ఈరోజు మనం అందిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా కాలేజీలు బాట పట్టాలి. ప్రతి ఒక్కరూ కూడా చదవగలగాలి, చదవాలి. చదువుల కోసం భారం అనేది ఉండకూడదు. చిరునవ్వుతో వెళ్ళి గొప్ప చదువులు చదివి బయటికి రావాలి. మంచి ఉద్యోగాలు వాళ్ళు చేయాలి. తలరాతలన్నీ మారాలి. పేదరికం నుంచి బయటికి రావాలి. ఇది మన లక్ష్యం.